హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఝాన్సీ బ్లాగ్స్. మేము నీ ఝాన్సీ నాగేంద్ర. సో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా పాపది అయితే అన్నప్రసన్న పడుకుంది, గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము అన్నం ముట్టించడానికి. అండ్ మా అమ్మ మా నాన్న అయితే రాకూడదు, అంతా రెడీ చేసిన తర్వాత ఇంట్లో అమ్మకైతే కుదరలేదు. సో అందుకే పంతులు గారిని అడిగితే మా ఇద్దరిని వెళ్ళి ముట్టించేయమని చెప్పారు. మా పెద్దమ్మ వాళ్ళు మేము వెళ్ళి ముట్టిస్తాము. పెద్దమ్మ వాళ్ళు ఫేదర్ అయితే వెళ్ళిపోయారు, మేము వెనకాల ఉన్నాము వెళ్తున్నాము. సో సింపుల్గా అయితే చేసేస్తున్నాము ఇంట్లో కుదరలేదని. సో వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాము. ఇంతకీ అన్నప్రసన్న వచ్చేసి జంగారెడ్డిగూడెం దగ్గరలో ఉన్న గురవాయిగూడెంలో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద అయితే చేస్తున్నాము. సో వీడియో అయితే చూసేయండి. థ్యాంక్ యూ. మధ్య దగ్గరికి అయితే మేమైతే రీచ్ అయిపోయాము, జస్ట్ ఇప్పుడే వచ్చేసాము. సో చూడండి, ఇది శ్రీ మధ్య ఆంజనేయ స్వామి గుడి. ఇక్కడికైతే వచ్చేసాము. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకైతే వీడియో అయితే చూపిస్తాను. ఈరోజు టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది. మనం ఇప్పుడు అన్నప్రసన్న చేపిస్తున్నాం కాబట్టి అన్నప్రసన్నకి టికెట్ అయితే తీసుకోవాలి. అండ్ అలాగే పాలు కూడా పొంగిస్తాము, పాలు పొంగలి టికెట్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను టికెట్ తీసుకోవడానికి. ఇదే అన్నమాట కౌంటర్, అక్కడికి వెళ్ళి మనం టికెట్స్ అయితే తీసుకోవాలి. ఇది గుడి ఎంట్రన్స్. 2 టికెట్స్ అయితే తీసేసుకున్నాను. 200 రూపీస్ వచ్చేసి అన్నప్రసన్న టికెట్, 50 రూపీస్ ఏమో పాల పొంగల్ టికెట్ అన్నమాట. సో ఇది పాలు పొంగించే ప్లేస్ అన్నమాట. మనకు వచ్చేసి ఇక్కడ పొయ్యి ఒకటి ఇచ్చారు, దీని మీద మనం పాలు పొంగించుకోవాలి. స్మెల్ వచ్చేస్తుంది, గ్యాస్ స్మెల్. పాప నేనైతే వీడియో తీస్తున్నాం, అవి చూడమ్మా. హాయ్ అను. హాయ్. హాయ్ చెప్పు. హాయ్. హాయ్ చెప్పు. చాప అప్పుడే వద్దు అక్కడ, అర్థంలే. ఈవిడ మా పెద్దమ్మ, అమ్మ వాళ్ళు రాకూడదు కదా, అందుకే పెద్దమ్మ చేస్తున్నా దగ్గర ఉండి. హాయ్ ఫ్రెండ్స్ అను. హాయ్ అందరికి. హాయ్ హాయ్ అను. హాయ్ 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 హాయ్. తండ్రి కూతురు అయితే చక్కగా ఆడుకుంటున్నారు, అత్తయ్యేమో పరమాన్నం వండుతున్నారు. ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకెళ్ళిద్దరు ఆడుకోవడం మొదలు పెట్టేశారు. సేమ్ నాగేంద్రనే, అచ్చ నాగేంద్ర లాగా ఉంది బిడ్డ తల్లి. తండ్రి కూతురు ఒకేలాగా ఉంటారు, పడుకోవడం కూడా అలాగేనే పడుకుంటారు, ఇద్దరు ఒకేలా పడుకుంటారు. ఆ పొయ్యి సరిగ్గా వెలగట్లేదని పొయ్యి అయితే షిఫ్ట్ చేసాం మళ్ళీ వేరే పొయ్యి దగ్గరికి. మా అత్తయ్య అయితే చేస్తున్నారు, పాలు 3 సార్లు అయితే పొంగాలంట, అందుకనే పెద్ద మంట పెట్టారు. పరమాన్నం వండడం అయితే అయిపోయింది, తీసుకుని ఇప్పుడు గుడి చుట్టూరు తిరగాలి. పదండి బుడదాన్ని వాళ్ళ అత్త ఎత్తుకుంది. దా వచ్చేయండి. రైట్ రైట్.
గుడి చుట్టూరు తిరగడానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. హాయ్ హాయ్. దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టు, దండం పెట్టుకో అమ్మా, దండం పెట్టు. కొబ్బరికాయ కొట్టి సో లోపల పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత మనం ఇలాగా కింద చాప వేసుకుని మన తెచ్చుకొని అన్నీ పెట్టుకొని పాపతో మనం ఇంకా అన్నప్రాసన చేసుకోవచ్చు. లోపల పంతులు గారు అయితే చేసేసారు, ఇంకా మనం ముట్టించుకోవడమే. ఇలా అన్నీ రెడీ చేస్తున్నారు. కుమారి కుమారి పుస్తకాలు అంత దగ్గరికి పెడితే ఎలాగా దగ్గర
బంగారం బంగారం వద్దు వద్దు, డబ్బులు కానీ బంగారం కానీ. పట్టుకో పట్టుకో బంగారం పట్టుకో. గోల్డే లేదు బంగారం. నువ్వు చేదిరా గోల్డే పట్టుకో పట్టుకో. అరే పుస్తకం దగ్గర పెట్టే. ఏయ్ చెయ్యి గోల్డ్ గోల్డ్. తప్పకు తప్పు లే, డబ్బులు వద్దు మనకి సార్, బొమ్మలో బొమ్మ బొమ్మ డబ్బులు వద్దు మనకి. లేదు బొమ్మే ఇటు బంగారం ఇటు. అది అయిపోయింది. బుక్ కూడా పెట్టాల్సిందండి. లే ఫస్ట్ గోల్డ్ పట్టుకుని తర్వాత రెండు ఒకసారి పట్టుకో. ఫస్ట్ గోల్డ్ దాని తర్వాత అది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ. పెన్నా ఇప్పుడు పెన్న దా పట్టుకోమ్మా పట్టుకో పెన్న. కొంచెం దగ్గర పెడితే మనం పట్టుకుంటుందా అది. పట్టుకోమా దా పట్టుకోదా పెన్ పట్టుకో పెన్ ఏ చెప్తా తినాలి. పెన్ను పట్టుకుంటే అయ్యో వచ్చే డబ్బులు ఇప్పుడు మళ్ళీ గోల్డే పట్టుకోవాలి అసలు వద్దులే మనం. పట్టుకోలే చెయ్యి.
వద్దు తీసే. ఓకే తీసాడు. మీరు కూడా లేవండి. సభలు తీసుకున్నావా? ఆయన కూడా రమ్మని, ఆయన కూడా ఫోటో తీసుకుంటారా? ఇంకోసారి మళ్ళీ అలాగే జస్ట్ పెట్టావా లేదా? మళ్ళీ ఇంకోసారి అమ్మా, ఇంకోసారి పెట్టాలి. నాగు పెద్దమ్మా నువ్వు నాంచి పెద్ద స్మార్ట్ వాచ్ పెద్ద. నువ్వు కూడా స్మార్ట్ వాచ్ అనా పెద్ద? నువ్వు కూడా స్మార్ట్ వాచ్ అనా? గోల్డ్ పెట్టాలి కానీ ఇక్కడ తెస్తా. బా ఒకసారి ఒకసారి కిందకోండి ఫోటో తెచ్చి. ఎన్ని ఎన్ని టౌన్ బాగలేదు అయింది అవసరం పెద్దమ్మా. అదేలే ఉంటది పెద్ద బంగారం బాగులారా? ఇగో చూడు గోల్డ్ అందే. ఇంకోసారి మళ్ళీ ఇంకోసారి అయిపోయింది.
సో ఫ్రెండ్స్, మాది ఈరోజైతే అన్నప్రాసన అయితే చాలా మంచిగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు చూసారు కదా వీడియో, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఝాన్సీ బ్లాగ్స్. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్.